हाय फ्रेंड्स वेलकम टू प्रिंस समी चैनल अंदर की नमस्कार नेनु इक चैनल कोत्तगा स्टार्ट चेसानु इंदुलो भागंगा मोट्टमोदटगा नेनु चापल पुलुसु चेयालनी अनुकुंटुन्नानु प्लीज अंदरू सब्सक्राइब चेसुकोनी लाइक चेस्तारनी कोरुकुंटुन्नानु चापल पुलुसु तयारी विधानम चापल पुलुसुकु फस्ट नेनु चापल तीसुकुन्नानु 1.5 केजी चापलु इवि शुभ्रंगा कडिगी पक्कन पेट्टुकुन्नानु इंदुकु गानु रेंडु पेद्द सैजु आनियन्स नि స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను ఆరు పచ్చిమిర్చి దీన్ని కూడా స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మీడియం సైజ్ టమాటా ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు ఆయిల్ యాక్చువల్ గా చేపల పులుసుకు ఉప్పు కారం వచ్చేసి ఎక్కువగా పడతాయి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు మరియు కొత్తిమీర కరేపాకు ఈ కరేపాకు వచ్చేసి మా చెట్టు నుంచి ఫ్రెష్ గా కట్ చేసి పెట్టుకున్నాను ఆ చేపల పులుసుకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏందంటే చింతపండు ఈ చింతపండును నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను ఇది కూడా ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండును నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను అండ్ దీంట్లో మెయిన్ ఒక పౌడర్ వేస్తాము ఆ పౌడర్ డ్రై రోస్ట్ చేయాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు పులుసు అంటే ఖచ్చితంగా మెంతులు అవసరం సో హాఫ్ టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ వచ్చేసి మిరియాలు పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ గసగసాలు ఒక టేబుల్ పెద్ద టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు ఒక పెద్ద అంటే చిన్న మీడియం సైజు వెల్లుల్లి రెబ్బల్ని కట్ వల్చి పెట్టుకున్నాను 3-4 టేబుల్ స్పూన్ల కారం చేపల పులుసుకు కారం కాస్త ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూద్దామా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందుగా ఈ చేపల్ని మ్యారినేట్ చేసుకోవాలి చేపల మ్యారినేషన్ కి ఒక కొంచెం పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ నేను వచ్చేసి సన్ ఫ్లవర్ ఆయిల్ ఏ వాడుతున్నాను వీటిని ఎక్కువసేపు మ్యారినేషన్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనము కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందుగా ఊరికి కలిపి పెట్టేసుకుంటే గాన సరిపోతది ఈ విధంగా ప్రతి ముక్కకు పట్టేలాగా ఉప్పు పసుపు కారం మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు మ్యారినేషన్ అయినా సరిపోతది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి అంటే కుండని పెట్టి నేను ఈ రోజు కుండలో చేపల పులుసు చేస్తున్నాను కుండని పెట్టాను ఇందులో ఆయిల్ వేస్తున్నాను చేపల పులుసుకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతది ఆయిల్ వేడెక్కాక కొంచెం హీట్ అవుతుంది ఆయిల్ వేడెక్కాక ఇందులో పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను మెంతులు మరీ ఎక్కువగా వేస్తే అదేమవుతుందంటే చేపల పులుసు చేదు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం తక్కువగా చూసుకొని వేసుకోవాలి ఆయిల్ వేడైంది ఇందులో ముందుగా అనుకున్నట్టు మెంతులు జీలకర్ర వేసాను అవి కొంచెం వేగుతుండగా మనము ముందుగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ ని దీంట్లో వేసేసాను ఆనియన్స్ వేగుతుండగానే మనం కరేపాకు కొంచెం పసుపు ఉప్పు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేయాలి ఒకసారి దీన్నిన్ని కలుపుకొని చూసారు కదా ఫ్రెండ్స్ వెల్లుల్లి బాగా వేగుతుంది కదా ఇలా వేగుతుండగానే ఇందులో చేపల పులుసుకు మంచి టేస్ట్ ఇచ్చే ఇంకొక పదార్థం ఏం తెలుసా మామిడికాయ పచ్చి మామిడికాయ ఈ 4 ముక్కలుగా చేసి దీంట్లో వేస్తున్నాను ఈ పచ్చి మామిడికాయని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవి ఆనియన్స్ వచ్చేసి మరి డార్క్ బ్రౌన్ కలర్ కాకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి చూసారు కదా ఆనియన్ బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని టమాటా ముక్కల్ని వేయాలి వీటితో పాటు
मन कारम कारम कदा आलरे मन मारे कारम वे इपड़ू वे दी कोई कारम एक्वे पड़ती तगट कारम वेको मेमईते कुछ चापल पुलिस कारम एक्व तिंटाम काबट्टी नेम वैसा वेसन तरवा कास्त जस्ट 30 सेकेंड्स जस्ट मग्गन इव्वाली टमाटाल कोंचेम मेत्तगयेदाका मग्गन इव्वाली वीटिनी चूसारु कदा टमाटा आनियन अन्नी बागा मग्गिपोयायि कदा इप्पुडु इंदुलो मनमु मुंदुगा नानबेट्टि पेट्टुकुन्न चिंतपंडु उंदि कदा दान्नि रसं चेसि आ गुज्जुनु नेनु इंदुलो याड् चेस्तुन्नानु మామూలుగా చాపల పులుసు వచ్చేసి బాగా చాలా మంది చిక్కగా చేసుకుంటారు మాకు ఏందంటే కొంచెం పులుసు ఉంటే ఇంట్లో ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం పులుసు కన్సిస్టెన్సీ వచ్చేసి పెంచున్నాను మీకు నచ్చినట్టుగా వాటర్ కన్సిస్టెన్సీ మీరు ఎక్కువ కాని తక్కువ కాని వేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 3 నిమిషాలు పులుసుని ఉడకనిద్దాం పులుసు ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాము ఓకే పులుసు బాగా మరుగుతుంది ఒకసారి దీంట్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుందాము ఏదైనా ఒకవేళ ఉప్పు తక్కువ ఎక్కువ ఉంటే కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ టైం లోనే నాకైతే పర్ఫెక్ట్ గా ఉంది మీకు ఏదైనా అవసరం ఉంటే అటు తక్కువైనా కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ముందుగానే మనం మారినేట్ చేసి పెట్టుకున్న చాప ముక్కల్ని వేసేస్తున్నాను చూస్తుంటే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా నాకు కూడా దీని చూస్తుంటే బాగా నోరూరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను ఇంకొక 2 మినిట్స్ 2 నిమిషాలు అయితే మనము చాపల పులుసు రెడీ అయిపోతది వేడివేడిగా అన్నంలో వేసుకొని తినేయొచ్చు ఇక్కడ ఏందంటే చాపల పులుసులో చాపల్ని ఒకసారి వేసిన తర్వాత స్టార్టింగ్ లోనే కలుపుకోవాలి ఆ తర్వాత దీన్ని కలపకూడదన్నమాట ఏదో ముక్క విరుగుతదని చెప్పేసి అంటారు ओके चाप मुक्कल वेसेसा दीन सारी जस्ट अडजस्ट पैक की किंद की चुना कदा मुक्कल का बट उड़कीते करेक्ट सेटाई वीट मूत पेटी मूर्ण ना निम्षाल उड़कनिद्दाम ఒకసారి చూద్దామా చాపల పులుసు ఎంతవరకు ఉడికాయని ఓకే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇవి చాపలు వచ్చేసి ఉడికేసాయి వీటిని ఒకసారి కలుపుకుందాము స్టవ్ ని కాస్త సిమ్ లో పెట్టుకొని మామూలుగా చాపలు వేసిన తర్వాత గరిటెతో అసలు కలపకూడదు వీటిని వచ్చేసి ఇలా పట్టుకొని ఇలా ఇలా మూసేసుకోవాలి గరిటె పెట్టి చాపలు వచ్చేసి విరిగిపోతాయి సో ఓకే తర్వాత నేను స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా కొన్ని ఇంగ్రీడియన్స్ ధనియాలు మెంతులు మిరియాలు అవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసుకోవాలని వాటిని అన్నిటిని నేను డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టేసుకున్నాను వెల్లుల్లి కూడా వేసేసాను దీంట్లో ఈ పౌడర్ ని నేను ఇప్పుడు యాడ్ చేస్తాను కొందరు దీన్ని స్టార్టింగ్ లోనే యాడ్ చేస్తారు కానీ నేను ఇంకా పులుసు అయిపోయింది 5 నిమిషస్ లో మనం దించుతామనగా అప్పుడు ఇది పౌడర్ ని యాడ్ చేస్తే మాత్రం దాని ఫ్లేవర్ ఏ డిఫరెంట్ గా ఉంటది టేస్ట్ కూడా చాలా బాగుంటది మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఈ టైం లో యాడ్ చేస్తే మాత్రం మంచి ఫ్లేవర్ వచ్చి చాపల పులుసు కూడా గుమగుమలాడుతదన్నమాట సో నేను ఆ కలిపి అంటే పౌడర్ నంతా కూడా యాడ్ చేసేసాను పౌడర్ ని యాడ్ చేసిన తర్వాత మనం ఎలా కలపాలి మళ్ళీ ఒక్కసారిగా చాపలనంతా ఒక్కసారి కలుపుకోవాలి చాపలనంతా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇంకా 2 టు 3 మినిట్స్ ఉడికితే చాలు చాపల పులుసు రెడీ అయిపోతది ఓకే వావ్ చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది వాసనకి నాకు ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది నోరు ఊరేస్తుంది సో చాపల పులుసు 99% కంప్లీటెడ్ ఒక్కసారి దీని ఇలా ఇలా కలుపుకొని ఏ కూరకైనా మనం ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోతే బాగోదు కదా सो दी फिनिशिंग टच मन ऑलरेडी कट चेसि पेट्टुकुन्न कोत्तिमीर अला अला वेसेसुकोनी
కొత్తిమీర అలా వేసేసుకున్నాం కదా ఒక 30 సెకండ్స్ జస్ట్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆపేద్దాం సో వేడి వేడిగా గుమగుమలాడే నెల్లూరు గండి చేపల పులుసు రెడీ చూసారు కదా ఎంతో రుచికరమైన నెల్లూరు గండి చేపల పులుసు రెడీ చూడడానికి చాలా బాగుంది కదా నోరు కూడా చాలా టెంప్టింగ్ అవుతుంది నేను ఇంకా ఆలస్యం చేయను వెంటనే వెళ్లి తినేస్తాను థాంక్యూ ఫ్రెండ్స్